క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పరంగా మాకు కులాలు లేవు శివాజీ చెప్తూ ఉన్నాడు స్పష్టంగా నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు స్పె స్పెషల్ స్టేటస్ కోసం మాత్రమే నేను పనిచేస్తూ ఉన్నాను స్పెషల్ స్టేటస్ అయిపోతే నేను పక్కకు కూడా వెళ్ళిపోతాను నాకు రాజకీయాలు అక్కర్లేదని కూడా చెప్పాడు అంటే రా నేను చాలా కార్యక్రమాలు చేశాను ప్రజలు రికగ్నైజ్ చేయట్లేదు అంటే నిబద్ధత కూడా ఇంపార్టెంట్ మేము సహజంగా ఇప్పుడు ఎవరైనా ఒక ఒక మాట అనే వెంటనే నేను రీసెర్చ్ చేస్తాను శివాజీ గారు రీసెర్చ్ చేస్తాం సో రీసెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎడ్లపాడు ఏం జరిగిందో నాకు తెలుసు నేను ఆయనలాగా సభ్యత లేకుండా నేను మాట్లాడలేను ఎడ్లపాడు పలానా ఏరియాలో ఏం జరిగిందో శివాజీ అంటే ఆ ఏరియా వాళ్ళందరికీ తెలుసు సహజంగా ఒక వండర్ గ్యాస్ అనేది ఒకటి ఒక ఎఫర్ట్ చేశారు అప్పుడు ఏం ఎపిసోడ్ జరిగింది ఎన్ని కేసులు పెట్టారో అన్నది తెలుసు సో చెప్పాలంటే బోల్డ్ అని చెప్పొచ్చు బట్ ఏంటంటే ఆయన కూడా రీజనబుల్గా ఉండాలి ప్రజా జీవితంలో ఇన్సిడెంట్ అంటే ఏంటి అవన్నీ పర్సనల్ ఆయనవి అంటే చెప్తున్నాను ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు వన్ సైడ్గా పోతుంది అనేది ఇప్పుడు ఇప్పుడు నేను ఏదన్నా సరే విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్ మాట్లాడి తెలుసుకుని అప్పుడు మాట్లాడతాం ఆయనలాగా ఏదో జస్ట్ ఇలా అనేస్తే ఇప్పుడు ఆపరేషన్ ఎల్లో ఎల్లో ఫ్లవర్ అన్నాను ఎవరెవరు ప్లేయర్స్ కొంతమంది విశ్లేషణలు వస్తారు ఇంక అసభ్యకరంగా మాట్లాడతారు నేను నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఐ డోంట్ టాలరేట్ ఇప్పుడు ఛానల్ డిస్కషన్కి వెళ్తాను నలుగురు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ప్ర ఒకసారి వైసీపీ నాయకులు లేరు అనుకోండి రిప్రజెంటేటివ్ లేరు అనుకోండి వీళ్ళు వన్ సైడ్గా మాట్లాడుతూ ఉంటే నేను ఖండిస్తాను సార్ ఆ పార్టీ రిప్రజెంటేటివ్ లేరు సో లేనప్పుడు మీరు వన్ సైడ్గా అలా మాట్లాడితే కరెక్ట్ కాదు అందులో మీరు విశ్లేషకుడు ఏదైనా టీడీపీ మాట్లాడడానికి ఎవరన్నా మాట్లాడితే వదిలిపెడతాం వాళ్ళ సభ్యతకు వదిలిపెడతాం బట్ ఒక విశ్లేషుడు అయింది అంత వన్ సైడ్గా అబ్యూజివ్గా మాట్లాడకూడదు అంటే నా నా మీద పడిపోయి ఇంకా ఆయన పది సార్లు అన్నారు కరెక్ట్ కాదు సొసైటీలో విశ్లేషుడు అన్నవాడు ఈ షుడ్ బీ అబోవ్ పొలిటికల్ లైన్స్ అబోవ్ పొలిటికల్ పార్టీస్ అబోవ్ క్యాస్ట్ అండ్ అబోవ్ ఫ్యాక్టర్స్ ఎందుకు ఛానల్స్ ఒక విశ్లేషణ పిలుస్తారు అంటే ఒక జనరల్ ఒపీనియన్ చెప్తారు యాంకర్ అన్నీ చెప్పలేరు కాబట్టి క్వశ్చన్ ఇంకే ఉంటారు సో అలాంటి ఒక నలుగురు విశ్లేషకులు ఉన్నారు శివాజీ లాంటి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు సో వీల్ వెయిట్ అండ్ వాచ్ వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ వి ఆర్ ఎబో పాలిటిక్స్ వి ఆర్ ఎబో క్యాస్ట్ రిలీజన్ ఈ సింపతీసు అవి ఇవి ఏమీ లేవు క్లియర్గా నిక్కచ్చిగా ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన వర్గాల్ని రిప్రజెంట్ చేయడానికి ఎవరైతే వెనక నెట్టబడిన వాళ్ళకి రిప్రజెంట్ చేయడానికి వాళ్ళు కోరుకునే ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే మేము రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం మమ్మల్ని కూడా రిప్రజెంట్ చేయండి మమ్మల్ని మా ఆస్పిరేషన్స్ కానీ మా కోరికలు కానీ మాకున్న ఇబ్బందులు కానీ మీరు నిలదీయండి అది ప్రధానంగా స్పందించిన పవన్ కళ్యాణ్ ఈరోజు జనంలోకి వచ్చారు జనసేన పెట్టడం జరిగింది జనసేన నాయకులు స సైనికుల కింద ఇంతమంది రావడం జరిగింది ఒక మీటింగ్ పెడితే సొంత ఖర్చులతో రావడం జరిగింది మీటింగ్ పెట్టినందుకు మీటింగ్ ఏదో టేబుల్ బెంచు లేదంటే స్టే చేయడానికి ఖర్చు పెట్టాను తప్ప మొబలైజేషన్కి ఇతర పార్టీల బిర్యానీలు ఇచ్చి తీసుకుని వచ్చిన ఏం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి